రహదారుల మీద ఎన్ని గొడవలు చూస్తుంటాం. రోడ్డు మీద వాహనాలు చూసుకోకుండా అడ్డంగా పరిగెత్తారను, రాంగ్ రూట్ లో వచ్చి గుద్దారను, వేగంగా బండి నడపడం, ఒక బండి వచ్చి మరొక దానికి తగలడం సాధారణంగా చూస్తుంటాం. కానీ హారన్ కొట్టారని చేయి చేసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఢిల్లీలో జరిగింది ఈ ఘటన. ఢిల్లీ పేరు వినగానే వరుసగా హత్యలు, అమ్మాయిలపై జరుగుతున్న దాడులే గుర్తొస్తున్నాయి. శ్రద్ధా వాకర్ హత్య, అమ్మాయిపై నడి రోడ్డు మీద యాసిడ్ దాడి, అంతెందుకు మొన్న అంజలి అనే అమ్మాయిని కారుతో గుద్ది 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. అదేమని ప్రశ్నించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ని కారుతో గుద్ది ఈడ్చుకెళ్లారు. ఇప్పుడు కారుకి దారివ్వమని హార్న్ కొట్టిందని ఒక అమ్మాయిని రోడ్డు మీద ఆపి మరీ దారి చేశారు. గుర్గావ్కు చెందిన ఓ మహిళ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. వెదురు పూర్తి చేసుకునేసరికే రాత్రైంది. తన సొంత కారులో ఇంటికి బయలుదేరింది. ఇంతలో ఒక కారు ఆవిడ వాహనాన్ని ఓవర్టేక్ చేసుకుని ముందుకెళ్లింది. కొద్ది దూరం వెళ్లాక దారికి అడ్డంగా కారు నాపారు. ముందుకు వెళ్లటానికి వీలు లేకపోవడంతో కారు తీయమన్నట్లుగా ఆమె హార్న్ మోగించింది. ఈ మాత్రానికి ముందు కారులో ఉన్న అతనికి కోపం వచ్చి ఆమె దగ్గరకొచ్చాడు. కారు విండో దింపమని వాగ్వాదానికి దిగాడు. ఆమె చెప్పేది వినకుండా తిట్టడం ప్రారంభించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానంది. ఆ మాట వినటంతో అతను మరింత ఊగిపోయాడు. కారు డోర్ తీసి ఆమెను బయటకు లాగాడు. ముఖంపై దెబ్బల వర్షం కురిపించాడు. షాక్కు గురైన ఆమె స్పందించలేకపోయింది. దీన్ని అదునుగా తీసుకున్న అతను ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. తేరుకున్న ఆమె ప్రతిఘటించడం మొదలుపెట్టింది. దాన్ని గమనించిన కొందరు వాళ్ల దగ్గరికి రావటం చూసి అతను త్వరగా వెళ్లిపోయాడు. వెళ్లే ముందు ఇంటికొచ్చి కొడతా చంపేస్తానంటూ బెదిరించాడు. భయపడిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడిలో ఆమె కన్ను ముక్కుపై తీవ్ర గాయాలవ్వటంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. హార్న్ కొట్టడం ఎంత చిన్న విషయం, పైగా అవతలి వ్యక్తిదే తప్పు. ఆయన కోప్పడటమే కాదు, గాయపడేలా చేయి చేసుకున్నాడు. మనుషుల్లో పెరుగుతున్న అసహనానికి దీన్ని నిదర్శనగా తీసుకోవాలా, లేక హింసా ప్రవృత్తికి రుజువనుకోవాలా? ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.